రండి రండి మీ అభిప్రాయం చెప్పండి. ఇంతటి గొప్ప చరిత్రకారుణ్ణి, యువపురుషుణ్ణి, గొప్ప మనిషిని జైల్లో పెట్టగలిగిన వాళ్ళు ఉంటారు అనేది చూశారుగా ఎంత ఎత్తున దుర్మార్గం ఉందో. ఇప్పుడు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, 160 సీట్లు రేపు రాబోయే ఎలక్షన్స్లో 160 సీట్లు చంద్రసేన, చంద్రబాబు గారు జనసేన కలిసి వాయించేస్తారు. చాలా సుస్థిరమైన ప్రభుత్వాన్ని, బ్రహ్మాండమైన ప్రభుత్వాన్ని ఇక్కడ కానీ సెంటర్లో కానీ అందజేస్తారు. ఓకేమ్మా, ఆల్ ది బెస్ట్ సార్. ఇప్పుడు సినిమా రంగం వాళ్ళు మరి చాలా అభివృద్ధి, నేను మురళీమోహన్ గారు మాలాంటి వాళ్ళు కొద్దిమందే ఉన్నామేమో సినిమా రంగం వాళ్ళు అనుకోండి, వదిలేయండి. రానాళ్ళ గురించి ఆలోచన ఎందుకే, వచ్చిన వాళ్ళ గురించి చర్చించుకుందాం. ఏమ్మా బాగున్నా? బాగున్నారు. ఎన్టీ రామారావు గారు బిడ్డ, ఎన్టీ రామారావు మనవరాలు, వాళ్ళకేమో ధైర్యంగా ఉన్నారు, వాళ్ళు సాధిస్తారు. మీరు గొప్ప చరిత్రని చూడబోతున్నారు 2024 నుంచి. ఓకే, థ్యాంక్ యూ.